అన్ని ఉన్నవాడు చదువుకున్నవాడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటే చట్టం తన చుట్టమవుతా ఉంది. ఈ పాలకుల మధ్యలో నలిగిపోతా ఉంది. ఎవరికి న్యాయం జరుగుతూ ఉంది? ఎవరికి చట్టం చుట్టంగా మారుతూ ఉంది? దీన్ని ప్రశ్నించేటువంటి తత్వం ప్రజల్లో పెరగాలి. ఈ యొక్క హక్కుల్ని మనం కాలరాస్తున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ అధిపతుల్ని తప్పకుండా మనం నిలదీయాల్సినటువంటి రోజు ఆసన్నమైంది. నేను తప్పకుండా ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈ రోజున ఈ గడ్డ మీద మీ సాక్షిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూటమి గెలుపు కోసం ఈ యొక్క బహుజనులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తాన్ని సమాయత్తం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడం కోసం ఇంతకన్నా గత్యంతరం లేదు. నేను చేసినటువంటి ఉద్యమాలు మొత్తం కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చేసినటువంటి ఉద్యమాలు. ఈ రోజున రాజకీయానికి ఉద్యమాలకి సంబంధం ఉంది కాబట్టి నేను దాన్ని గమనించి తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం రాజకీయ పరిష్కారం తప్పించి వేరే పరిష్కారం లేదని నేను మనసావాచ కర్మన నమ్మాను. ఇకపోతే ఒక రాజధాని రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మేము ఇబ్బందులు పడ్డాం, అందరం కలబడ్డాం. ఈ ప్రాంతంలో ఎన్నో బాధలున్నాయి, వాటన్నిటిని కూడా మేము శివనాథ్ గారిని తీసుకొని నేను వాళ్ళందరిని కూడా పరామర్శించి మేము ఉన్నామని చెప్పి అభయహస్తం ఇస్తాం. తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతాయి. అధికారం అనేది ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంగా అట్లా ఉంటే ఒక ధర్మకర్తగా నిన్ను ఎన్నుకుంటే నువ్వు ఏం చేయాలంటే తండ్రి పాత్ర చేయాల. చేయకుండా నేను 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 అనే అహం పోవాలంటే తప్పకుండా డెమోక్రసీని సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆసన్నమైంది. అందుకనే నేను ఆ డెమోక్రసీని నమ్మినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో తప్పకుండా ముందుకెళ్తాను. రేపు రాబోయేటువంటి రోజుల్లో నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతా ఉన్నా బహుజన రాజకీయ యాత్ర. ఆ యాత్రకి మీ అందరూ కూడా సహకరించాలా. నాతో పాటు డాక్టర్ గారైనటువంటి విశ్వనాథం గారు, అదేవిధంగా నరసింహ చౌదరి గారు, సరే సీతారామయ్య గారు ఇటు పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి, జవహర్ గారు, వీళ్ళంతా కూడా మరి చేరారు లోకేష్ గారి సమక్షంలో. మేము తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇక రేపటి నుంచి రాజకోట రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మనం మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రజలకి ఎలక్షన్ టైంలో చెప్పాల్సినటువంటి బాధ్యత నిజాలు మన మీద ఉంది. తప్పకుండా నేను 4 సంవత్సరాలుగా పడినటువంటి బాధలు, నేను పడినటువంటి ఎన్నో కష్టాలు అవన్నీ కూడా సమాజానికి తెలియాలా. రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా నేను ప్రజల దగ్గరికి వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరూ కూడా 1300 రోజులుగా ఉద్యమం చేశారు, ఎవరు చేయించారండి ఆ ఉద్యమం? అది ఎవరు చేయించారనేది కాదు, అక్కడ స్పష్టత నేను ఇస్తాను. ఆయన ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఇస్తానంటే అంబేద్కర్ వాదులుగా వికేంద్రీకరణ బాగుంటుందేమో, ఏర్పాటువాదం రాకూడదు అనేటువంటి ఆలోచనతో నేను ఎప్పుడు నుంచో ఉద్యమాలు అంటే నాకు ఫ్యాషన్, నేను ఎప్పుడు నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నాను. చాలా వాటిల్లో కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా నేనే దానికి జాతీయ కోఆర్డినేటర్గా ఉన్నాను మందాకృష్ణమాది గారితో పాటు. నేను ఎస్సీ ఎస్టీ సప్లాను దానికోసం కూడా 80 గంటలు నేను హైదరాబాద్ ఇందిరా పార్కులో కూడా ఆమరణార్థి చేశాను. ఆ నేపథ్యంలో నేను అతను నమ్మి 52,000 పట్టాలు ఇస్తాడు, ఇంగ్లీష్ మాధ్యమం ఇది బహుజనులకు అవసరమని నేను అక్కడ స్వతహాగా స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి ఆర్థిక పరిపుష్టి లేకుండా కష్ట నష్టాలకు ఓర్చుకొని శ్రమే పెట్టుబడిగా పెట్టి ఆ యొక్క ఉద్యమాన్ని ఉర్రోతొలగించామే తప్పించి ఎవరి యొక్క బ్లెస్సింగ్స్ లేవు. కానీ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు కాబట్టి అతన్ని మేము ప్రేమించాం. అంతకుమించి ఏ పార్టీ యొక్క ప్రమేయం అక్కడ లేదు. అందువల్ల తప్పకుండా మా యొక్క సమస్యల పరిష్కారం దిశవైపు గవర్నమెంట్కి విన్నవించుకోవాలి కాబట్టి గవర్నమెంట్కి విన్నవించుకున్నాం. ఆ నేపథ్యంలోనే మేమంతా కూడా కలిసి ప్రయాణం చేశాం.
అంతేగాని ఇది మా స్వతహాగా చేసినటువంటి ఉద్యమం, తప్పకుండా మా నిర్ణయం మేరకే ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అవును, ఇవన్నీ కూడా సార్ నేను అంశాల వారీగా ప్రతిరోజు నేను ఇవన్నీ కూడా నేను స్పష్టం చేయడం కోసం నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి, ఇవాళ నేను జాయినింగ్ అయ్యాను కాబట్టి దాన్ని నేను అనేక విధాలుగా ఒకే రోజు కాకుండా దానికి ఒక రోజు సపరేట్గా స్పష్టంగా ఎవరైతే దీన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందారో వాళ్ళ అందరూ ఎవరు ఏంటి అనేటువంటి విశ్లేషణ కూడా చేయటం కోసం సమాజానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ముందుకెళ్తాం. మీ అందరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలకి నేను మీ అందరికి కూడా ఉద్యమ పాదాభివందనాలు. నందిగం సురేష్ పేరు వచ్చింది ఈ శిబిరం వెనక. నందిగం సురేష్ లేకపోతే కొడాలి అని వాళ్ళు నడిపిస్తున్నారని ప్రధానమైన పేర్లు అనేక రకాలుగా చర్చ వచ్చింది దీని మీద. నిజంగా నందిగం సురేష్ కొడాలి అని వీళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఎటువంటి ప్రమేయం లేదు సార్. ఇప్పుడు మా ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి నందిగం సురేష్ గారు తను దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు తన ప్రాంతం సొంత ప్రాంతం కాబట్టి తను వాడుకోవడంలో తప్పేం లేదు. రాజకీయ కోణం అని అది మనం చెప్పలేము. రాజకీయాల్లో అక్కడికి పోయి ఏం మాట్లాడుతూ ఉంటారో ఎక్కడ ఏం మాట్లాడతారో మనకు తెలియనటువంటి అంతర్లీనంగా అంతఃపురంలో ఏం జరుగుతాయో మనకు తెలియదు కదా. మనం బహిర్గతంగా అయితే మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ రాజకీయాలు మేము ఆలోచించేటువంటి పరిస్థితుల్లో మేము లేము యాక్చువల్గా. అర్థమైందా? అవన్నీ కూడా నేను తేటతెల్లంగా మీకు ముందుకు తీసుకెళ్తాను. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఒకసారి మాకు వచ్చి సపోర్ట్ చేశాడు, సంఘీభావం తెలియపరిచాడు ఆ రోజు మంత్రి గారు వచ్చి నేను మీకు సపోర్ట్ అని చెప్పాడు. అంతమట్టుకు నాకు తెలుసు. తత్మా ఇంటర్నల్గా నేను ఎప్పుడు దాని గురించి చర్చ చేయలేదు. నేను దాని గురించి రేపటి నుంచి నేను మొత్తం 1x1 మొత్తం మాట్లాడటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను కోర్టుల్లో ఈ కేసు ఉందండి సబ్ జ్యుడిషియరీ. కోర్టు ఏ తీర్పు ఇస్తే మొన్న గతంలో ఇచ్చినటువంటి తీర్పుకి నేను బద్ధుడై ఉంటాను. ఎందుకంటే మనం న్యాయస్థానాలని గౌరవించాలి కాబట్టి. దాన్నే రేపు జగన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్నే పరిగణలో తీసుకొని ఏదైతే ఫాలో అవుతారో దానికి నేను ఫాలో అవటానికి సిద్ధంగా ఉన్నాను. అది జనాల యొక్క మెజారిటీ నిర్ణయానికి, తర్వాత కోర్టుల యొక్క తీర్పులకి తప్పకుండా నేను బైండ్ అయ్యే ఉంటాను. ఇంకేమన్నా సార్? చిన్ని గారు ఇవాళ మూడు రాజధానుల ఉద్యమం చేసిన గురునాథం గారు తను స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ, అంతేకాకుండా మెజారిటీ ప్రజల అభిప్రాయం అయిన అమరావతి రాజధానిని, అంతేకాకుండా మొన్న ఈ మధ్య వచ్చిన కోర్టు డిసిషన్ ప్రకారం అమరావతి రాజధానిని ఉండాలనే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తను కూడా అభిప్రాయం కూడా స్వీకరిస్తూ ఇవాళ మూడు రాజధానుల ఉద్యమాన్ని ఆయన ఆపేయటం జరిగింది. ఆయన కొన్ని విషయాలు రాజకోట రహస్యాలు అన్నారు, రేపు నుంచి విందాము ఆయన రహస్యాలు ఏంటో. తప్పకుండా ఈ ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేసిన ఈ వెనుక ఎంతోమంది అరాచక శక్తులు దాంట్లోకి దూరి ఈ ఉద్యమాన్ని చాలా ఇబ్బందులు పెట్టి అమరావతి రైతులనే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బంది పెట్టింది. కాబట్టి గురునాథం గారు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని విరమించడానికి మేము అందరం స్వాగతిస్తాం, వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా రేపటి నుంచి వారి రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమంలో దాగున్న వెనకటి చీకటి చరిత్ర చాలా ఉంది, అవన్నీ కూడా వారు వివరించబోతున్నారు. వారు ఎంత స్వచ్ఛందంగా చేశారో కానీ వెనక శక్తులు వచ్చి వారి ఉద్యమాన్ని హైజాక్ చేసినాయి, ఇటువంటివి కూడా అన్నీ వారు వివరించబోతున్నారు. తప్పకుండా రేపు నుంచి వాటిని చూద్దాం. మనం రాబోయే కాలంలో ఆఖరికి జగన్ గారు చేసిన మోసం మూడు రాజధానులని అడ్డు పెట్టుకుని, ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని అది రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా తన సొంత నిర్ణయాల్లో రాష్ట్ర ప్రజలను విడగొడటానికి చూశారు. ఇటువంటి వ్యక్తిని మనం రేపు 2 నెలల్లో ఈ రాష్ట్రం నుంచి అతను అత్యధిక మెజార్టీలో ఉమ్మడి అభ్యర్థులు గెలిచి మళ్ళీ ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తులు కనపడకుండా చేయాలని, ఇటువంటి మంచి వ్యక్తులు ఎవరైనా ఉద్యమం చేయొచ్చు, బడుగు బలహీన జరిగే వర్గాల కోసం చేయొచ్చు,
వారి కోరికల మేరకు ఆంగ్ల మాధ్యమం కానీ అంతేకాకుండా రకరకాల కోరికలు చంద్రబాబు మన లోకేష్ గారికి తెలిపారు. అటువంటి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎట్లాగో మా మేనిఫెస్టోలో ఉన్నాయి, అవి అమలు చేస్తాం. ఆయనకు కూడా తెలుసుకున్నారు ఏంటంటే జగన్ చెప్తే ఏ మాట నిజం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పే మాట ప్రతిదీ కూడా మేనిఫెస్టోలో అమలు అవుతాయనే నిజాలు వారు కూడా తెలిసేయారు. కాబట్టి వారు కూడా మాతో స్వచ్ఛందంగా చేయడానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇంకా మొత్తం మూడు రాజధానుల ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరూ ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. తప్పకుండా వారందరినీ ఆహ్వానిస్తున్నాం. వారు కూడా గ్రహించారు ఇదంతా బూటకపు మాటలే తప్పితే మూడు రాజధానుల్లో ఒక్క ఇటుక కూడా వేయలేదని వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవాళ రాజధాని అంటే అమరావతి, అమరావతి అంటేనే అభివృద్ధి అనే విషయం అర్థమైందే కాబట్టి అందరూ కూడా వస్తున్నారు. ఈ బూటక మాటలు నమ్మి పాపం వారు కూడా అమాయకులు చాలా మోసపోయారు. తప్పకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీలో వారందరూ జాయిన్ అవుతున్నారు. తప్పకుండా మూడు రాజధాని మీద నిన్న కూడా ప్రెస్లో చెప్పాను. మూడు రాజధాని గురించి ప్రశ్నించినందుకు ఇవాళ ఎమ్మెల్యేలకి అంతేకాకుండా ఓడిపోతున్నాం అనే ఒక భయం చుట్టుకుంది. ఈ భయం గురించి వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళు అందరూ అడిగింది మూడు రాజధానులకు మీరు సపోర్ట్ చేశారు, మేమెందుకు ఓటేయాలన్నందుకు వారు ఈ దాడి చేశారు. మేము కూడా అందరం హాస్పిటల్కి వెళ్ళాము. ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఇందాక మూడింటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మా వరలరామయ్య గారు వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారు కూడా పోలీసులు ఎందుకంటే అది 307 పెట్టాల్సిన కేసుని అత్యంత తక్కువ సెక్షన్లో పెట్టి ఆ కేసుని బలహీనం చేయడానికి చూస్తున్నారు. తప్పకుండా ఆ వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మేమందరం ఎలక్షన్ కమిషన్ గారికి కూడా చెప్పాము. వాళ్ళకి కమిషనర్ గారికి కూడా రేపు పొద్దున వెళ్ళి ఇవాళ చెప్పబోతున్నాం. తప్పకుండా పోలీసులు నిర్భయంగా వ్యవహరించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. మీరు ఇవాళ రాష్ట్రంలో మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, మీరు దాడులకు వెళ్ళొద్దు, శాంతియుతంగా ఉండండి. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోవద్దని. కానీ ఇవాళ మనం ఎప్పుడైతే ఇవాళ ఓడిపోతున్నామనే ఒక భయం పట్టుకుందో ఈ దాడులు పెరిగినాయి. ఎందుకంటే జన ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎలక్షన్స్ దగ్గరికి రానివ్వకుండా చేద్దామని చూస్తున్నట్టున్నారు. అందుకనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న చాలా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. అంతేకాకుండా ఇవాళ డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళందరూ కూడా కూడగొట్టుకుని చేసే ఈ పనులను మేము ఎలక్షన్ కమిషన్ ముందు ఎండగడుతున్నాం. తప్పకుండా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరగవని మేము అనుకుంటున్నాం. తప్పకుండా రేపు గురునాథన్ గారు అన్ని వివరిస్తారు ప్రెస్కి. అరాచక శక్తులు చాలామంది ఉన్నారు దీంట్లో, అధికార పక్షంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేర్లన్నీ కూడా రేపు గురునాథన్ గారు రేపు ప్రెస్ ముందు రిలీజ్ చేయబోతున్నారు. సైకో మనస్తత్వం చూసాం కదా, సైకో మనస్తత్వం వాళ్ళ యువతకి గంజాయిని అలవాటు చేశారు. ఈ గంజాయి ఆఖరికి కంటైనర్లో కూడా తెప్పిస్తున్నారు. కొన్ని వేల కోట్ల ఖరీదైన గంజాయి తెప్పిస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని బ్లేడులతో కోస్తారు, లోకేష్ గారిని పాదయాత్ర అప్పుడు కూడా మనం చూసాం ఎన్నోసార్లు ఆయన చేయి తెగిపోయింది, వేళ్ళ దగ్గర తగిలి, ఇటువంటి అన్ని అలవాటు చేసి అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం ఈ విధంగా తయారైంది. కాబట్టి అందరూ వాళ్ళ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి త్వరలో చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లో ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోబోతుంది. వాడో పేపర్లు ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం తప్పు. అసలు అన్ని అబద్ధాలే చెబుతాడు, నిజం ఏ రోజు చెప్పడు. నిజం చెప్పడం అతనికి ఒక శాపం ఉంది, నిజం చెబితే ఏదో అంతకుముందు పురాణాల్లో ఉండేది తల వేయి చక్కెలు అవుతుందని ఏదో అటువంటిది ఉంది. కాబట్టి రోజు అబద్ధాలు చెబుతాడు. 9 నెలలు గుహానాయకుడు ఇవాళ సీట్ ఇవ్వలేదు కాబట్టి జగన్ మెప్పు పొందడానికి కోసం ఈ బ్యాచ్ అంతా తయారైంది. బ్యాచ్ ఏంటంటే జగన్ నాకు డబ్బులు ఇస్తాడు ఎలక్షన్లో, లేకపోతే ఇంకోటి ఇస్తాడు, సీట్ ఇస్తాడు, లేకపోతే ఎవరో బీగా మనం చూసాం. మా నాయకులు విమర్శిస్తే అక్కడ మెప్పు వస్తుంది. కాబట్టి రోజు విమర్శలు. ఇవాళ మీడియా కూడా ఆయన మామూలుగా ప్రెస్ మీట్ అంటే రావట్లేదు, ఆ బ్లూ మీడియా వస్తుంది. ఆయన ప్రెస్ మీట్లో ఏదో ఒకటి విమర్శిస్తాడు చంద్రబాబు నాయుడు గారిని.
ఇటువంటి నాణ్యలకి ప్రజా జీవితంలో ఇది ఆఖరి ఎన్నికలు. రోజు ఇదే పని వాళ్ళ గురించి రోజు మాట్లాడటం కూడా మనం వేస్ట్. వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని తిరుగుతాం. నాని గారే కాదు, వైసీపీ వాళ్ళందరూ కూడా పెన్షన్లు రాకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్తున్నారు. ఇవాళ మేము పెన్షన్లు ఇవ్వద్దన్నామా, మేము ఆపమన్నామా, మేము ఒత్తిడి చేస్తున్నాం వాళ్ళ అధికారుల మీద. పెన్షన్లు 1వ తారీఖు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వటం లేదు, ఇమ్మీడియట్గా ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నాం. ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని వాళ్ళు కూడా ఏం నిర్ణయం తీసుకున్నారు, వాలంటీర్ల దాకా ఇవ్వద్దన్నారు. పెన్షన్ ఆపని ఏ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పలా. వీళ్ళు వక్రీకరించడం మొదటి నుంచి అలవాటే. ఈ వక్రీకరించి పెన్షన్లు ఆపమంటాం తెలుగుదేశం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఏ రోజు తెలుగుదేశం పార్టీ, నిన్న కూడా మా నాయకులు వారు చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు ఇమీడియట్గా పెన్షన్లు రిలీజ్ చేయమని. ఒకటి రెండు రోజులు చూస్తాం, చేయకపోతే లేకపోతే ధర్నా చేస్తాం. ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ రాశాం. ఇవాళ ఎక్కడికక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోనో ఆర్డీఓ ఆఫీసులోనో ఇమీడియట్గా పెన్షన్లు లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా, భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నాలు చేసైనా 2-3 రోజుల్లో ఈ పెన్షన్లు రిలీజ్ చేసేదానికి ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషమే అన్నా, దాదాపు నా పేరు అప్పికెట్ల జవహర్, యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు కేసినేని శివనాథ్ గారు, చిన్ని గారి నాయకత్వంలో మరి నారా లోకేష్ బాబు గారి దగ్గర నేను తెలుగుదేశం పార్టీ